Hi friends, ఎలా ఉన్నారు friends? మనం ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్ ని ఎవరైనా దొంగిలించినప్పుడు ఆ దొంగిలించిన వ్యక్తి ఫోటోని అదే విధంగా అతను ఉన్న లొకేషన్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి మన మొబైల్ ని ఏ విధంగా వెనక్కి తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో ఎంతమంది నచ్చిందో వారందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. చూడండి, మీ మొబైల్ ఫోన్ అనేది ఎక్కడైనా పోయినప్పుడు కానీ దొంగలించినప్పుడు కానీ ఈ యాప్ని మీ మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఈ యాప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లోనైనా ఇస్తాను, లేదంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి లాక్ వాచ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, యాప్ని ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెండ్ అలర్ట్ ఈమెయిల్ అంటే మీ ఈమెయిల్కి అనేది వారి ఫోటోను అదేవిధంగా వారున్న లొకేషన్ని సెండ్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీరు ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. చూడండి, ఆప్షన్ని ఎనేబుల్ చేయగానే ఈ విధంగా ఓకే సింబల్ క్లిక్ చేసుకోండి. తర్వాత మనకి యాక్టివేట్ దిస్ డివైస్ అడ్మిన్ యాప్ అని ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇంపార్టెంట్ వార్నింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ పర్మిషన్స్ అన్నీ మీరు అలౌ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు పర్మిషన్స్ అన్నీ వస్తాయి, ఆ పర్మిషన్స్ అన్నీ అలౌ చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది, ఈ యాక్సెప్ట్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకోండి. చూడండి, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పర్మిషన్స్ అన్నీ వస్తాయి, మీరు అలౌ చేసుకోండి. చేయగానే చూడండి, ఈ విధంగా మీకు జీమెయిల్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఏ జీమెయిల్కి అయితే మీ వాళ్ళ ఫోటోను అదేవిధంగా వాళ్ళు ఉన్న లొకేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీ జీమెయిల్ని ఇవ్వండి. జీమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే సింబల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే చూడండి, మనకు అనేది ఆప్షన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అన్లాక్ అటెంప్ట్స్ అంటే వాళ్ళు ప్యాటర్న్ కానీ పిన్ కానీ రాంగ్గా అటెంప్ట్ చేసినప్పుడు ఒకసారికే మీకు ఈమెయిల్ రావాలా లేదంటే రెండు సార్లు మూడు సార్లు అనే ఆప్షన్ ఉంది. నేనైతే వన్ టైమే ఇచ్చాను. చూడండి, ఈ విధంగా యూ మస్ట్ ఎంటర్ ఏ మినిమమ్ ఆఫ్ 4 డిజిట్స్ ఆఫ్ ఫర్ ఈచ్ అన్లాక్ అటెంప్ట్స్ అంటే వాళ్ళు మినిమం 4 సార్లు కానీ పిన్ కానీ పాస్వర్డ్ కానీ ఏదైనా రాంగ్ చేసినప్పుడు మీకు వెంటనే వాళ్ళ ఫోటోను ఈమెయిల్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెయిట్ ఏ లీస్ట్ 10 సెకండ్స్ బిఫోర్ ఎంటరింగ్ ది కరెక్ట్ కోడ్ అదర్వైజ్ లాక్ విచ్ విల్ డిసైడెడ్ ది ఈమెయిల్. అదేవిధంగా ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఒక విధంగా చూపిస్తాను. ఇప్పుడు నా మొబైల్ని లాక్ చేస్తాను. చూడండి, నేను పిన్ నెంబర్ అనేది చాలాసార్లు రాంగ్ చేశాను. రాంగ్ చేయగానే నాకు జీమెయిల్ అనేది రావడం జరిగింది. చూడండి, ఈమెయిల్ ఈ విధంగా వస్తుంది, లాక్ వాచ్ అలర్ట్. చూడండి, 7:11కి వచ్చింది. నేను ఇంతకుముందు రాంగ్గా పిన్ అనేది అటెంప్ట్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వాళ్ళ ఫోటోతో సహా ఈ విధంగా వ్యూ మ్యాప్ని క్లిక్ చేసి వాళ్ళున్న పర్టికులర్ ఏరియాతో పాటు మనకు చూపించడం జరుగుతుంది. చూడండి, వాళ్ళు అనేది ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ ఏరియాతో పాటు మొత్తం చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.